మంచిర్యాల జిల్లాలో కరోనా మహమ్మారి మృత్యు ఘంటికలు మోగిస్తోంది. పాజిటివ్ వచ్చిన వెంటనే ఐసోలేషన్ వార్డులో చేర్చిన కొందరికి మృత్యువు మాత్రం తప్పటం లేదు. కరోనా రక్కసితో పాటు ఇతర వ్యాధులు కూడా వేగంగా తిరగదోడుతున్నాయి. జిల్లాలో ఇలా 3 రోజుల వ్యవధిలోనే 5 వ్యక్తులు కరోనాతో మరణించారు. ఈ పరిణామాలు జిల్లా వాసులను తీవ్ర భయాందోళన గురిచేస్తున్నాయి. దీంతో ఎవరికి వారు సెల్ఫ్ లాక్ లో ఉండిపోతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. రోజు కూడా పదుల సంఖ్యలో కేసులు నమోదవడంతో కూడా ప్రజల్లో భయాందోళన ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, కనోమి జిల్లాల కంటే కూడా మంచిర్యాల జిల్లాలో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన వారం రోజుల వ్యవధిలో మంచిర్యాల జిల్లాలో 100 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంకా పరీక్షలు నిర్వహిస్తే 100ల సంఖ్యలో కూడా కేసులు పాజిటివ్ కేసులు వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఏదైతే ఉందో కరోనా లాక్డౌన్ ప్రారంభమైన మొదలు ఇప్పటి వరకు కూడా 400 కేసులు పైగా మంచిర్యాల జిల్లాలో నమోదు కావడం, 6 పైగా మరణించడం కలకలం రేపుతుంది. ఇంకా అనేక మంది మరణించినా కూడా ఇతర కారణాల వల్ల వారు చనిపోయినట్టు, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల వారు చనిపోయినట్టు అధికారులు ధృవీకరించారు. మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు అటు బెల్లంపల్లి, చెన్నూరు, లక్షరిపేట, మందమరి ఏరియాలో కేసుల సంఖ్య రోజురోజు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరికి వారు తమ ఏదైతే ఉందో పాజిటివ్ వచ్చిన కాలంలో ఎవరికి వారు కంటోన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు, ఎవరికి వారు జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల కోసం చాలామంది క్యూ కడుతున్నా కూడా ర్యాపిడ్ ఏదైతే ఉందో టెస్టులకు సంబంధించిన కిట్లు అందుబాటులో లేవంటే కూడా వారానికి 2 మాత్రమే టెస్టులు నిర్వహించే పరిస్థితి కనిపిస్తుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద కూడా ఈ టెస్టుల కోసం చాలామంది పదుల సంఖ్యలో ప్రజలు, స్థానిక ప్రజలు వస్తున్నారు. అయితే అధికారులు మాత్రం కేవలం లక్షణాలు ఉంటేనే, పూర్తిస్థాయిలో కూడా కరోనా లక్షణాలు, సంపూర్ణ కరోనా లక్షణాలు ఉన్న వారికి మాత్రమే టెస్ట్ నిర్వహించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు బెల్లంపల్లి మున్సిపాలిటీలో శాంతికని, బుగ్గన్లో ప్రారంభమైన కరోనా వ్యాప్తి క్రమేణా కూడా బెల్లంపల్లి మున్సిపాలిటీతో పాటు పరిసర గ్రామాలకు కూడా విస్తరించింది. వాస్తవానికి కరోనా వ్యాప్తి మర్కజ్ మూలాలు బయటపడ్డప్పుడు నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో, కొమరవి వాసిబాద్ జిల్లాలో మాత్రమే కేసులు నమోదయ్యాయి. కానీ మంచిర్యాల జిల్లాలో ఇప్పుడు గణనీయంగా కేసులు పెరుగుతూ ఉన్నాయి. అటు ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, కొమరవి జిల్లాలో కరోనా వ్యాప్తి కొంత తక్కువనే ఉంది. ప్రస్తుతం చూసినట్టే మంచిర్యాల జిల్లాతో పోలిస్తే అక్కడ కేసులు తక్కువనే ఉన్నాయి. కాకపోతే మంచిర్యాల జిల్లాలో మాత్రం 100 సంఖ్యలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితుల్లో అధికారులు కూడా చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఏదైతే ఉందో లాక్డౌన్ సందర్భంలో అడావిడి చేసి ఏదైతే ప్రికాషన్కి సంబంధించి పారిశుద్ధ్య కార్యక్రమాలు కావచ్చు, హైపోక్లోరైడ్ దావరణం పిచికారి కావచ్చు, ఇలాంటివి చేసిన మున్సిపాలిటీ కావచ్చు, గ్రామ పంచాయతీ అధికారులు ఇప్పుడు పూర్తిస్థాయిలో చేతులెత్తిన పరిస్థితి. కరోనాకు సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి జాగ్రత్త తీసుకునే పరిస్థితి. గతంలో కంటైన్మెంట్ జోన్లో కావచ్చు, రెడ్ జోన్లో ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రకటించి ఆ విధంగా కూడా కరోనా సోకిన పాజిటివ్ వచ్చిన వారికి సేవలు అందించడం, హోమ్ క్వారంటైన్లో ఉన్న వారికి సేవలు జరిగింది. ఇప్పుడు ఎవరికి వారు వదిలేశారు, చాలా చోట్ల కూడా కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా తమ ఎవరు పట్టించుకునే వారు లేకపోవడం, తమను కనీసం వైద్యులకు కావచ్చు, ఇతర వారు తమ ఇళ్లలోకి రాకపోవడంతో వారే స్వయంగా వచ్చి వారికి అవసరమైన నిత్యావసర వస్తువులను బయటకు వచ్చి కొనుగోలు చేసే పరిస్థితి కనిపిస్తుంది, కొనుగోలు చేస్తుంటున్నారు. ఈ మొత్తం చూసినట్లయితే ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చేతులెత్తేసిన పరిస్థితి వాతావరణం కనిపిస్తుంది. కేవలం ప్రకటనలు తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో ఇంకా కూడా కేసుల సంఖ్య పెరిగి మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. శ్రీనివాసరావు, మాంతయ్య, అమరావతి, ఆదిలాబాద్.